తెల్లకోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా? నీలాంటి కుర్రకోతి ఎగరేసి పోద్దని. ఇంత పెద్ద హైదరాబాద్లో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకరు రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పలు కుప్పల హాస్టల్ అన్ని వెతకాల. అసలే పెళ్లి సీజన్, ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో. అలాగే ఒక్కరు ఒక్క చోటు కూడా వదలకు వెళ్ళండి. ఒరే, ఇంతకీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? ఎత్తుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. సార్ సార్, మన పొజిషన్ ఏంటి సార్? కాపలా ఎవడరా కాపలా కావాలి? కొబ్బరి తింటావా? కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అతను నీకే చెప్పేశాను. కేవన్ ఉంటే నువ్వే చెప్పాలి. మర్యాదగా వెళ్ళిపో, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అంత బొమ్మలేదు, ఎప్పుడు నానా 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. అరవై సంవత్సరములకు ఒకసారి వస్తుంది ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు ఇప్పుడే తలకెట్టేస్తాను. ఊవని తల్లి, ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. రెడీయా? కృష్ణ కృష్ణ సార్, మా అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు, నేను ఇక్కడ చూసుకుంటా. అలాగే సరే. మామయ్య బావ కదా, ఏదో ఒకలే. అరే ఎక్కడికి వెళ్ళిపోయా? నీ చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి, నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఆలోచించుకునే చెప్పు. నచ్చినా? నచ్చలేదు. అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. ఏ పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచేయి, బాగుంది. మావయ్య, మావయ్య, నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న? మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్డను, నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో, నా లవ్వర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. ఎత్తవల రండి సార్, కాపలా కాలకు సస్తున్నాం. ఎంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ, ఎవరిని నమ్మలాం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు. ఆర్య సమాజంలో ఏమో చేసుకుంటాం చండాలంగా. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను. రండి బాబు. ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానే, తినడానికి ఏదైనా చెప్పు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు, ఏమైనా అయ్యిందా? ఏదైతే అయ్యిందిలేండి, రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట. అక్కడ మీ అక్కయ్య గారు దొరికితే వాళ్ళని వదిలేస్తారు, లేదంటే పాతేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఎవరు తిరిగి వచ్చే అవకాశమే లేదు. రే బయలుదేరరా, ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తావు? తెలుసురా. తెలుసా? ఎవరు సార్? ఇన్నాళ్ళు మనతో మాట్లాడిన అదే అమ్మాయి, మీనా. నీలకంట రెండో కూతురు. మైండ్ తప్పిందా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? వాళ్ళ చేతుల్లోంచి కాపాడి నీ చేతులతో చంపేయడానిక? నోరు మీరా, ఈడ అమ్మాయిని ప్రేమిస్తానంటే సరిపోతుందా? ఆ ధైర్యం అమ్మాయికి ఉండక్కర్లేదా? నిన్ను చూడటానికే భయపడింది. రే, నువ్వు అనుకున్న ఏమైనా జరగవురా. అదిగో మనం హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం, వీడు ఇంకేం చేయలేడు, పదండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని రా. రే, ఆ పెరట్లో తలపేలేదు చూడు. ఒక్కో బండి డీజిల్ కలిసి సిక్కి మూడేసి మొత్తం పంచాయరా. అలాగే లెక్క తర్వాత చూద్దాం. సరే, ఏ బండికి ఎంత డబ్బు కావాలో ఇచ్చి. మళ్ళీ అమ్మాయి చూస్తాడు రా.
చూసుకొని రా చివరి చూపులు. ఇంకో 5 నిమిషాలు బండి బయలుదేరుతుంది. ఈ లవ్ స్టోరీ ఇక్కడే అంటే పత్ర. ఆ బళ్ళ కూడా ఎక్కించండి. ఎక్కించు. నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తావా? మనసులో ఏదైనా ఉంటే ధైర్యం చేసి చెప్పే, అప్పుడైనా మన బ్యాచ్ కి కష్టాలు తప్పుతాయి. ఏంట్రా వాగుతున్నావు? అరే తప్పే ఉంది సార్, అందరం కట్టుకట్టుకుని హైదరాబాద్ వస్తున్నాం. ఆవిడ మనసులో ఏమైనా ఉందనుకో, గబుక్కున ఏమైనా చేస్తే మళ్ళా పట్టుకునేది మమ్మల్నేగా. అందుకే కన్ఫర్మ్ చేసుకుంటున్నావు. తల్లి అలాంటిది ఏం లేదు కదా. అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా వాగడం చంపేస్తాను అనుకుంటున్నావు? ఇప్పుడు హైదరాబాద్ లేదు కూడా మీ అమ్మాయి గురించే. చిన్నబాయ్ అన్నయ్య, నేను నన్ను కూడా బయలుదేరు. తనెందుకన్నయ్య? ఆడపిల్లరా, దాని క్షేమం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఇంకోసారి ఇంట్లో పొరపాటున కూడా తప్పు జరగటి పను తీసుకురా, తీసుకురా దాన్ని. వెళ్ళి ఏ తప్పే జరగకూడదు అనుకున్నావు, ఆ తప్పే జరుగుతుంది. అసలే నరాల దగ్గర టెన్షన్ నుంచి బయటపడ్డావు అనుకుంటే మళ్ళీ నరకంలో తోసాడంటరా. అనుకుందంతా జరుగుద్దా ఏంటి? సుబ్బలక్ష్మి దొరికే దాకా టైం ఉంది. ఈలోగా ఈలోగా మీనాతో ఖచ్చితంగా ఇలా చెప్పిస్తాను. గడప దాటిస్తేనే గాబరా పడిపోయారు. ఇప్పుడేకంగా ఊరే దాటించేస్తున్నాడు. జాగ్రత్త అమ్మా. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టిందా? ఎందుకు కట్టేశారు? చూసావా భయం? ఒక్కడనే కొడుకుని, మనమా కుదురుగా ఒకే చోట ఉండలేము. అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం. చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు. చూడలేకపోయాను, చాలా భయం వేసింది, తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని, అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను, పరిగెడుతూనే ఉన్నాను, పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలియదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నిన్ను వదలను.